ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాజధాని భూములు, దాని కుంభకోణాలు చాలా పత్రికల్లో కూడా వచ్చాయి. మేము కూడా చాలా సందర్భాల్లో వాటిని మాట్లాడాం. 33,000 ఎకరాలు సేకరణ చేసే కార్యక్రమంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆ రోజు చెప్పాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. దాని మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం, అన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే అవకతవకలు జరిగాయో, ఎక్కడైతే కుంభకోణాలు జరిగాయో, ఆ కుంభకోణాలని, అవకతవకల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా మీరు చూస్తారు. ఇంకా అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇవాళ కాపు రిజర్వేషన్లు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించాలని వారు ఒక యాక్ట్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దాన్ని ఇవాళ ఏదో రద్దు చేశామని మాట్లాడారు. ఇవాళ జీరో అవర్లో కూడా మాజీ హోంమంత్రి గారు మాట్లాడారు. నిన్నేమో జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడారు. కానీ దానికి చర్చకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం శాసనసభలు చేయలేదు. ఇవాళ అడ్జాయిన్మెంట్ మోషన్ కూడా దాని మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మేమందరం అనుకున్నాం అది చర్చకు తీసుకొస్తే దాని మీద క్షుణ్ణంగా గత ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడ కాపులకు అన్యాయం చేసింది అనే దాని మీద పూర్తిగా చర్చలో పాల్గొని సమాధానం చెప్దామని మేమందరం కూడా ప్రిపేర్ అయ్యాం. కానీ ఆ సాహసం చేయలేకపోయారు. కాపులకి 5% రిజర్వేషన్ కల్పించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఏదో మేము ఎత్తేసినట్టుగా ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. దయచేసి నమ్మవద్దని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాపుల్ని, కాపు కులాన్ని దశల వారీగా మోసం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో కూడా దాన్ని వివరంగా పెట్టారు. పైగా ఏ విధంగా పెట్టారంటే, కాపుల్ని నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం చేయకోకుండా కాపు కమ్యూనిటీని బీసీలో చేర్చేటందుకు ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. నిర్ణీత కాల వ్యవధి అంటే 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, నాకు అర్థం కాల. దానికోసం ఏదో ప్రయత్నం చేసినట్టుగా డ్రామాలు ఆడారు. ఆ డ్రామాల్లో భాగంగానే జస్టిస్ మంజునాథన్ కమిషన్ వేశారు. చిత్రం ఏమిటంటే, కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకోకుండానే మెంబర్స్ దగ్గర రిపోర్ట్ తీసుకొని దాన్ని శాసనసభలో పెట్టి దాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మాకు 5% రిజర్వేషన్, సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది కాబట్టి కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడని కేంద్రానికి పంపించారు. అది ఒక కథ. అది ఎప్పుడుకు అవుతుంది, ఏమిటి కేంద్ర ప్రభుత్వం, దానికి చాలా చిక్కులు ఉన్నాయి, కోర్టుల్లో నిర్ణయాలు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని నిర్ణీత కాల వ్యవధిలో మేము చేసేస్తామని ప్రగల్భాలు పలికి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కోర్టులో పడేసి నా పని అయిపోయింది అనుకుంటున్న దశలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రకులాలలో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి, నాట్ సోషల్లీ వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే 10% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లాగో 5% రిజర్వేషన్ చేయలేకపోయాడు కాబట్టి, దానిలో మోసం చేశాడు కాబట్టి, దీనిలో 5% రిజర్వేషన్ కాపులకు కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్ట్ చేసింది. దురదృష్టం ఏంటంటే, కులాల వారీగా రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు దానిలో. అది ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి, అంటే ఆదాయ పరిమితులు నిర్ణయించి కాపులైనా, రెడ్లైనా, కమ్మవారైనా, వెలంవారైనా, వైశ్యులైనా, బ్రాహ్మలైనా, ఎన్ని కులాలైతే ఉన్నాయో ఓపెన్గా, వాటిల్లో 10% ఇవ్వాల్సినటువంటి జీవోని పట్టుకుని దీనిలో 5% కాపులకు ఇచ్చేస్తున్నాను అని పండగ చేసుకోండి, పండగ చేసుకోండి అన్నాడు. నాకు అర్థం కాల. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు తీసేస్తే ఈ రాష్ట్రంలో మిగతా అగ్రకులాల్లో 50% కాపులే ఉన్నారనేది ఒక లెక్క తీసుకోమని కూడా మనం చేస్తున్నాం. 50% ఉన్నప్పుడు సహజంగానే 50% రిజర్వేషన్ వస్తుంది.
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5% రిజర్వేషన్ కల్పించాను. అది కాపులకి రిజర్వేషన్ కాదు, అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్. ఇప్పుడు దాన్ని ఎత్తేశారు, మాకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఒకసారి కాపుల్ని మోసం చేశారు, మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సోషల్లీ వీకర్ సెక్షన్స్లోకి ఇచ్చినటువంటి 10%లో కూడా మళ్ళా ఒక జీవో తీసుకొచ్చి కాపుల్ని మోసం చేశారు. ఆ జీవో ఈ జీవో రెండూ కూడా చట్ట ప్రకారంగా నిలబడతాయా లేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపింది. రమేష్, కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపింది, అయ్యా మీరు ఇంతకుముందు కాపుల్ని సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ కింద బీసీల్లో కలపమని రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని పంపింది, తర్వాత మళ్ళా కాపుల్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద కలపవలసిందిగా మళ్ళా పంపించారు. ఇది ఏప్రిల్ 4వ తారీఖున మన చీఫ్ సెక్రటరీ గారికి అండర్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ పంపించాడు, ఒక లెటర్ పంపించాడు. ఏమని పంపించాడంటే, అయ్యా మీరు మొదటేమో కాపుల్ని బీసీలో చేర్చమన్నారు, రెండోసారి ఏమో కాపుల్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసుల్లో 5% ఇవ్వమన్నారు, మొట్టమొదటి ఇచ్చినటువంటి మీ దాన్ని విత్డ్రా చేసుకుంటారా లేక దీన్ని కొనసాగిస్తారా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాస్తే స్వీ సరిలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే ఈ లెటర్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్కి, చీఫ్ సెక్రటరీ గారికి. 4వ తారీఖు ఏప్రిల్లో వచ్చింది, 11వ తారీఖున ఏమో ఎన్నికలు పోలింగ్ జరిగింది, 4వ తారీఖు వచ్చింది, సెక్రటరీ గారికి వచ్చింది, ఇంతవరకు రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. నిజంగా మీ కాపుల మీద చిత్తశుద్ధే ఉంటే వై హావ్ నాట్ గివెన్ ది రిప్లై, ఎందుకు ఇవ్వలేదు? మోసం చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక విధంగా ఇచ్చిన హామీ ఒక అబద్ధం ఆడాడు, ఆ అబద్ధం నెరవేరలేదు, మరొక అబద్ధం ఆడాడు, మళ్ళీ ఇంకొక అబద్ధం వరుసనే అబద్ధాలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఒక మోసం చేశారు, ఆ మోసాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక మోసం. నేను మనవి చేస్తున్నా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తన మేనిఫెస్టోలో చెప్పింది, కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అయితే ఇందిరా సహాని కేసు వల్ల రాష్ట్రాల్లో 50% మించి ఏ రకమైనటువంటి సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీద పైన పెంచడానికి వీల్లేదు, ఇది సాధ్యం కాదు. ఎప్పుడైతే అయితే ఒకనొక సందర్భంలో చేయవచ్చు, ఎప్పుడంటే అనిపీషబుల్ రీజన్స్ ఉన్నప్పుడు దాన్ని సాటిస్ఫై అయితే, కోర్టు సాటిస్ఫై అయితే చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంజునాథన్ కమిషన్ వేసి మంజునాథన్ రిపోర్ట్ తీసుకోకుండా మెంబర్స్ రిపోర్ట్ తీసుకొని కాపుని బీసీలో చేర్చమంటే ఇది అనింపీచబుల్ అవుతుందా? సాటిస్ఫాక్షన్ చేయటం అవుతుందా? ఏమిటి డ్రామా? కాపుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమమే ఇప్పుడు తప్ప నేను పొరపాటు అయిపోయింది అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా మా మేనిఫెస్టోలో చెప్పాము, కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ అది మన చేతిలో లేనటువంటి అంశం. ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక కమ్యూనిటీస్ మమ్మల్ని బీసీలో చేర్చమని అడుగుతూ ఉన్నాయి, కేంద్రం మీద ఒత్తిడి ఉన్నది. ఈ నేపథ్యంలో కాపుల్ని బీసీలో చేర్చడం అనేది కష్ట సాధ్యమైనటువంటి అంశం. కాబట్టి మేము ప్రతి సంవత్సరం 2000 చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాపుల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పాం, దానికే కట్టుబడి ఉన్నాం. కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి లేదా ఈ పార్టీకి, కానీ అది సాధ్యమా అసాధ్యమా అనే దాన్ని కూడా ఆలోచించుకోకుండా ఆ కొండ ఎత్తిన ఎత్తిన పెట్టండి అంటే పెడతాను నేను, ఇవ్వగలేము మనం, ఆ కొండ ఎత్తలేము మనం పెట్టలేమని ఈ విధంగా వాస్తవాలను చెప్తుంటే వాటిని ఉక్రీకరించి వాళ్ళు ఏదో కాపుల్ని ఉద్ధరించినట్టు, కాపులకి ఏదో సహాయం చేసినట్టు, కాపుల సంక్షేమం గురించి వారు పోరాడినట్టు చెప్పి మమ్మల్ని మాత్రం కాపులు వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాపులకి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, కేవలం కాపులకి చేసిందల్లా ఆయన క్రిమినల్ కేసులు పెట్టడం తప్ప ఏం చేయలేదు. క్రిమినల్ కేసులు పెట్టించారు, అనేక మందిని హింసించారు, అనేక మందిని కొట్టారు, అనేక మంది జైల్లో పెట్టారు, ముద్దగడ పద్మనాభం మీద హెరాస్మెంట్ చేశారు, ఆయన కూడా కాకినాడలో పెట్టి హాస్పిటల్లో నిర్బంధించారు, వారి కుటుంబాన్ని వేధించారు, తప్ప కాపులకి కించిత్ సహాయం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని కేవలం 1,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి కాపుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కాపుల్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కానివ్వండి,
మమ్మల్ని విమర్శించే హక్కు లేదు, మేము ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప వారిని మోసం చేయాలనే ఉద్దేశం కానీ, దొంగ మాటలు చెప్పాలనే ఉద్దేశం కానీ మా నాయకత్వానికి కానీ మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదనేది ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఏదైతే అవకాశం ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వంలో ఆ అవకాశం మేరకే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేనిపోని ఆశలు భ్రమలు కల్పించి వారి ఓట్ల కోసం తాపత్రయపడే పద్ధతుల్లో లేము. ఎందుకంటే ఒకే విషయం చెప్తుంది, ఇవాళ కాకపోతే నిజం నిలకడగా తెలుస్తుంది, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. ఒక అసాధ్యమైన దానికి హామీ ఇవ్వడం కంటే సాధ్యపడే విషయాన్ని మాత్రమే చెప్పాలనే దృక్పథంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నదనే విషయాన్ని దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాపులు కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము కాపుల్ని మోసం చేసే దృక్పథం మాకు లేదు. కాపులకి ఏ మేరకు న్యాయం చేయాలనుకుంటే ఆ మేరకు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఉదయం కూడా మేము మాట్లాడాం వారితో, వారు ఖచ్చితంగా కాపులకి ఏది సాధ్యపడితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీ ద్వారా కాపు సోదరులకి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.